వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నేను ఈ శారీకి కుచ్చులు అనేవి తయారు చేస్తున్నాను పింక్ కలర్ వచ్చేసి పళ్ళు వండి శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది ముందుగా రైటింగ్ ప్యాట్కి సిల్క్ థ్రెడ్స్తో టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఈ విధంగా పోగులు పోసుకోవాలి మొత్తాన్ని ఈ విధంగా ఏళ్ల మధ్యన పట్టుకుని గట్టిగా మనకి ఎంత డిస్టెన్స్ అంటే ఎంత పొడవు కావాలో కూర్చులు అనేవి అంత డిస్టెన్స్ వరకు ఈ విధంగా ఏలికి ఫోల్డ్ చేసి గట్టిగా పట్టుకుని పైన కొంచెం ఉండేటట్లుగా పట్టుకుని దాన్ని జరీ థ్రెడ్తో రౌండ్గా చుట్టుకోవాలి వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అవగాహన వస్తుంది జర్రీ థ్రెడ్ వేయటం వల్ల అది పూసలు గుచ్చినట్లుగా కొంచెం మెరుస్తూ ఉంటుంది దానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది లేదు అనేవాళ్ళు నార్మల్ మిషన్ థ్రెడ్స్నైనా యూజ్ చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ మాత్రం గట్టితనం ఉండదు సిల్క్ థ్రెడ్ని యూస్ చేయొద్దు ఈ విధంగా ఫోల్డ్ చేసి ముడివేయటానికి ఇట్లా పర్పుల్ కలర్ని పింక్ కలర్ థ్రెడ్స్ని మొత్తం కుచ్చులు శారీకి ఎన్ని పడతాయో లెక్క వేసుకుని అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి పూలమాలకి ఎలా అయితే ముడి వేస్తామో అలా మెలికి తిప్పి ముడి వేసుకోవాలి తర్వాత కట్ చేసుకుని ఇలా మొత్తం కుచ్చులు తయారు చేసుకోవాలి కుచ్చుకి కుచ్చుకి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది ఇలా స్కేల్తో కానీ టేప్తో కానీ తీసుకోవాలి నేను ఈ శారీకి వచ్చేసి టూ మీటర్స్గా తీసుకుంటున్నాను ఈక్వల్ డిస్టెన్స్ ఉండే విధంగా శారీ బోర్డర్ మొత్తం కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మొత్తం కుచ్చులో ఈ విధంగా అండి వీటిని జరీ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్ పర్పుల్ కలర్ తీసుకుని నార్మల్ సూది ఉంటుంది కదా మన సూదితో అటు ఇటు కుట్టుకోవాలి ఇలా జరి థ్రెడ్ని ఐదారు వరుసలు వేసి కింద కుట్టే విధంగా అంటే మెలిక తిప్పి రెండు మూడు మెలుకలు వరుసలుగా తిప్పి ముడివేసుకోవాలి ఇలా చేయటం వల్ల కుచ్చు అనేది ఓడటం అనేది జరగదు ఒకవేళ ఎవరికైనా డౌట్గా అనిపిస్తే కుట్టే ముందు గమ్తో జ కూర్చుని అంటించుకుని ఆరిన తర్వాత ఈ విధంగా కుట్టాలి కుట్టడం అనేది ఖచ్చితంగా కుట్టాలి ఎందుకంటే గమ్తో అంటించుకున్న తర్వాత అయినా సరే ఊడి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కుట్టుకోవాలి ఇలా జరీ థ్రెడ్తో కుట్టడం వల్ల ఆ పర్టికులర్ ప్లేస్లో గోల్డ్గా మెరుస్తూ ఉంటుంది అది ఒక డిజైన్ లాగా ఉంటుంది వెనకాల వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా సూదిని తిప్పి ఇలా దారాన్ని నాలుగైదు వరుసలు రౌండ్గా తిప్పుకొని వేసుకోవాలి ఇలా పింక్ కలర్ థ్రెడ్ను కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ పింక్ కలర్ పళ్ళు కాబట్టి ఎవరికైనా నచ్చకపోతే సేమ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్ని కుచ్చులు కూడా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా కూడా తీసుకోవచ్చు ఇలా మొత్తం కుట్టిన తర్వాత హాఫ్ సర్కిల్ పెరల్స్ ఉంటాయి కదా వాటిని నేను తీసుకున్నాను వీటికి వీటిని మామూలు సూదితో కుట్టుకుంటూ రావాలి లేదంటే ఫుల్ సర్కిల్ ఉన్న పెరల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఈ పర్టికులర్ శారీకి మాత్రం హాఫ్ సర్కిల్ పెరల్స్నే యూస్ చేస్తున్నాను ఇలా క్లాత్ గుచ్చుకునే విధంగా అంటే కుచ్చు కుట్టుకోవడానికి హోల్స్ ఉంటాయి వీటిని చూస్ చేసుకుంటే బెటర్ ఒకవేళ అతికిచ్చినా కానీ అవి ఊడి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హోల్స్ ఉన్న పెరల్స్ని చూస్ చేసుకోవటం చాలా బెటర్ ఈ విధంగా నేను ఒకదాని తర్వాత ఒకటి ఐదు వచ్చే విధంగా కుట్టుకుంటున్నాను లేదు అంటే నాలుగైనా సరిపోతుంది అనుకుంటే మీరు నాలుగైనా కుట్టుకోవచ్చు వీటిని కుట్టడం కాకుండా గమ్ముతో అతికించాలి అన్నా కూడా గమ్ముతో అతికించిన కొన్ని రోజుల వరకే ఉంటాయి అవి తర్వాత ఊడి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు గమ్ముతో అంటించుకుని అవి అంటి అతుక్కున్న తర్వాత ఎండిపోయిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత సూదితో కంపల్సరీగా కుట్టుకోవాలి ఎప్పుడైతే మనం వీటిని కుడతామో అప్పుడే అవి ఊడి పడిపోకుండా ఉంటాయి ఎక్కువ రోజులు అనేది నీట్గా ఉంటుంది చూసారుగా నాలుగు లేక ఐదు అనేది మీ యొక్క లెంగ్త్ని బట్టి తీసుకోండి ఈ నేనైతే ఈ శారీకి వచ్చేసి ఫైవ్ బెరల్స్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కుచ్చి యొక్క వెనక భాగాన ముడి వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా మెలికి తిప్పి ముడి వేసుకోవాలి దీనివల్ల ఓడటం అనేది జరగకుండా ఉంటుంది ఇలా అన్ని కుచ్చులు కూడా ఈ విధంగా కుట్టుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు రెండు కుచ్చుల మధ్యను కూడా ఒక అనేది అంటించుకున్న ఇంకా బాగుంటుంది శారీ మొత్తం కూడా కుచ్చులు అనేవి ఈ డిజైన్లో స్టిచ్ చేశాను ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్